బుల్టెన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంథని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు తన నియోజకవర్గంలోని యువతకు ఉపాధి కల్పన కోసం ముందడుగు వేశారు. పెద్దపల్లి జిల్లాకు త్వరలోనే కోకోకోలా యూనిట్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లాంటాలోని కోకోకోలా పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మౌలిక సదుపాయాలను ప్రభుత్వం తరఫున సమకూర్చుతామని సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లాంటాలోని కోకోకోలా ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో కోకోకోలా ప్రతినిధులు తెలంగాణలో పరిశ్రమ నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో స్థలాన్ని ప్రభుత్వం తరఫున అప్పగించి సహకరిస్తామని మంత్రులు కోకోకోలా ప్రతినిధులకు సూచించారు. పరిశ్రమ ఏర్పాటుతో పెద్దపల్లి జిల్లాలోని 4,000 మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. కోకోకోలా ప్రతినిధులు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన భవనాలు, గోదాములు నిర్మించుకొని నీటి వసతిని సమకూర్చుకొని ఉత్పత్తి ప్రారంభిస్తారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు మంథని మండలంలోని సిరిపురం, అడవి, సోమన్పల్లి, గుంజపడుగులలో ఇప్పటికే అధికారులతో కలిసి కోకోకోలా సంస్థ ప్రతినిధులు స్థల పరిశీలన చేశారు. మంత్రికి ఇరువైపులా గోదావరి అనేది ఉండడంతో నీటి సమస్య ఉండదని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు. కోకోకోలా ఫ్యాక్టరీ మంథనిలో ఏర్పడితే తెలంగాణలో 2వ యూనిట్ అవుతుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో మొదటి యూనిట్ ఉండగా ఇది 2వది కానుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటలో 1,000 కోట్లతో కోకోకోలా పరిశ్రమను నెలకొల్పాలని భావించారు. 2022 ఏప్రిల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. గజ్వేల్లో స్థల సేకరణ కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో పరిశ్రమ ఏర్పాటు రద్దయింది. ఇప్పుడు తెలంగాణ నుంచి తరలిపోతున్న కోకోకోలా యూనిట్ను తిరిగి నెలకొల్పేందుకు మంత్రులు కృషి చేశారు. మంత్రి నియోజకవర్గంలో యూనిట్ను నెలకొల్పేందుకు అవసరమైన వాటిని ప్రభుత్వం తరపున సమకూర్చుతామని ప్రతినిధులకు తెలిపారు. కోకోకోలా హైదరాబాద్ ప్రతినిధులు, మంత్రి రెవెన్యూ అధికారులు అడవి సోమన్పల్లి, సిరిపురం, గుంజపడుగులోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. స్థలాల వద్ద నీటి వసతి, రవాణా సౌకర్యం సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శీతల పానీయాల తయారీకి గోదావరి నదితో పాటుగా సుందిల్ల బ్యారేజ్ ఉండడంతో నీటి వసతికి పెద్ద సమస్య ఉండదు. ప్రభుత్వం తరపున భూమిని అప్పగించిన తర్వాత పనులు ప్రారంభిస్తున్నారు సంస్థ ప్రతినిధులు. దీంతో కోకోకోలా 2వ పరిశ్రమ తెలంగాణలోని మంత్రంలో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఇటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం అట్లాంటా లోపల జరుగుతున్నటువంటి బిజినెస్ సెమినార్ లో ఉండడంతో ఇటు తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం లోపల సక్సెస్ అవుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ముఖ్యంగా తరలిపోతున్నటువంటి కోకోకోలా యూనిట్ ను ఇటు పెద్దపల్లి జిల్లాకు అధికారులను, అక్కడ ఉన్నటువంటి అధికారులను ఒప్పించి నెలకొల్పేందుకు అయితే ఇద్దరు మంత్రులు అయితే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం లోపల తాను గెలిచిన తర్వాత, ఇటు మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా అయితే ఇటు ఏదైతే మంత్రి నియోజకవర్గం లోపల ప్రస్తుతం కోకోకోలా యూనిట్ ఇటు స్థాపించబోతున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ప్రస్తుతం అట్లాంటా లోపల జరుగుతున్నటువంటి బిజినెస్ సెమినార్ లోపల ఇటు కోకోకోలా ఫ్యాక్టరీ తీసుకురావడానికి అయితే సక్సెస్ అయ్యారు. అయితే గత ప్రభుత్వం హయాం లోపల ఇటు కోకోకోలా ఏదైతే ఏజెన్సీ సంస్థ ఇటు తెలంగాణ లోపల ఏదైతే కోకోకోలా యూనిట్ ను ప్రారంభించాలని చెప్పి తీర్మానించింది. అయితే గత ప్రభుత్వ హయాం లోపల ఇటు గజ్వేల్ లోపల ప్రారంభించడానికి అక్కడ ఒప్పందం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 1,000 కోట్ల రూపాయలతో ఇటు కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభం అవుతున్నట్టు